థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంత ఫ్యాండమ్ ఇంత అప్రిషియేషన్ ఇచ్చినందుకు హార్ట్ ఫెల్ట్ రెస్పాన్స్ ఇస్తున్నాను. అన్ని మాటలు నేను మాట్లాడినంటే నాకే పరేషాన్ అవుతుంది. కాకపోతే ఆ ఫలుక్నామా ఏరియాలో ఆ ఆథెంటిసిటీని తీసుకొద్దామని చెప్పి విశ్వాక్సెన్ ఎంతో ప్రయత్నించిండు. అప్పుడు చాలా డౌట్స్ ఉండే అనమాట, ఆ లాంగ్వేజ్ ఇది మన తెలుగు సినిమాకి కూడా యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి హీ వాజ్ రియలీ రియలీ వెరెడ్. కాకపోతే ఎంత ఆనెస్టీ నిజాయితీతోటి తీస్తేనే అంత యాక్సెప్ట్ చేస్తారు జనాలు అనేసి అర్థమైంది రీసెంట్ ఇయర్స్లో. సో అదే నిజాయితీ అదే ఆనెస్టీతోటి తీద్దామనేసి, ఈవెన్ ఇఫ్ ద వర్డ్స్ ఆర్ సంథింగ్ ద మీనింగ్ ఈజ్ ఆల్వేస్ జెన్యున్. ఆ క్యారెక్టర్స్ ఆథెంటిసిటీ, 2 గంటలు కూడా మీరు సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్స్ తోటి జీవిస్తారనేసి నేను భావిస్తున్నా. అండ్ ఆ సినిమా చేసినప్పుడల్లా కూడా నేను ఒక 12 సార్లు విశ్వాక్సన్ని కొట్టిన అనమాట, చెంపదెబ్బ కొట్టిన. ఆ 12 సార్లు ఎట్లా వచ్చి అయితే ఈ నగరానికి ఇలా యాక్టింగ్ ఫాల్ట్ చేసినప్పుడు కొట్టినట్టు అనిపించి ఇట్లా టపా టపా పడిపోయి ఇంకా గట్టి కొట్టుతారని అంటున్నాడు, అంత డెడికేటెడ్ యాక్టర్ అనమాట. సో ఐ అప్రిషియేట్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్స్. ఐఎమ్ సో ప్రౌడ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు వర్క్ విత్. వాళ్ళు ప్రతి ఒక్క స్టెప్ ముందుకెళ్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీబడి, సుశాంత్, అభినవ్, వెంకీ, విజయ్, రీతు, విశ్వాక్సన్, అండ్ దిస్ ఇస్ అ డిఫరెంట్ లీగ్ ఆల్ టుగెదర్ డైరెక్షన్ అండ్ చేస్తున్నాడు అండ్ చాలా మంచిగా చేసింది కాబట్టి హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నేను ఉన్నా లేకపోయినా కానీ నా సినిమాగానే నేను భావిస్తాను. అండ్ గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.